కలర్స్ మరిపిల్ల సవతి గారు, సూర్యుడు గోపి గారు, ఇంకా వైఎస్ఆర్ పార్టీ అధినేత పేదల పెరిదైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్ననే 175 నియోజకవర్గాలని సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఎన్నిక చేయటం, 25 మంది ఎంపీలను కూడా డిసైడ్ చేయటం నిజంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆ ఎన్నికను చూసే వైఎస్ఆర్ పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందని ఎంతోమంది ఆశిస్తున్న మనందరం కూడా చూస్తున్నాం. ఈ సందర్భంలో అంటే నేను వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ఈ రోజున నా సీటు చాలామంది డౌట్ పడ్డారు, కానీ నేను మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మడం తిప్పని మనిషి, మాట తప్పని మనిషి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని దుష్ప్రచారాలు మరి చాలామంది చెప్పినా వెనుకోకుండా నాకు మన పాయకరపేట టికెట్టు కేటాయించడంలోనే రాష్ట్రంలో జగన్ గారి యొక్క విశ్వసనీయతకి నిదర్శనంగా ఉంది. నేను ఈ రోజున మరొక మాట కూడా చెప్పదలుచుకున్నాను. ఈ రోజున మా నియోజకవర్గంలో ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తొందరగా అధికారంలోకి రావాలని వారు పెట్టినటువంటి నవరత్నాల పథకాలు ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం నేను ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాను. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చేసేటువంటి జిమ్మిక్కుల్ని నమ్మే పరిస్థితుల్లో ఏ ప్రజలు కూడా ప్రస్తుతానికి లేరు. నేను మీ అందరికీ కూడా ఒక మనవి చేస్తున్నాను, ఈ వచ్చేటువంటి 25 రోజుల్లో మా పైకరపేట నియోజకవర్గం ఖచ్చితంగా మా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇస్తామని చెప్పి మా నాయకులందరూ కూడా పేరు పేరున చెప్తుంటే ప్రతి ఒక్కరు కూడా మరి మిగతా నియోజకవర్గాలు కూడా కానుక ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చి మొన్న జరిగినటువంటి ఆ యొక్క మరి రాజన్న గారి రాజ్యాన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి, ప్రతి రైతుకి, ప్రతి మహిళకి, ప్రతి నిరుద్యోగికి చక్కటి పరిపాలన అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను.